హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీచార్మి ప్రజెంట్ అటు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రతి ఒక్క దానికి సంబంధించి క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామాలలో ప్రజెంట్ అయితే పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఈ పండుగలకు సంబంధించి ప్రతి వారం పల్లె పండుగ అని అయితే ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకి సంబంధించి ఏమేమి కావాలి ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడబోతున్నారు అయితే ఈ పల్లె పండుగకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు గ్రామాలు ఒక్కసారి ఈ పల్లె పండుగను చేసుకోబోతున్నాయి అనమాట అయితే దీనికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకైతే వ్యయంతో ముప్పై వేల పనులను ప్రభుత్వం చేపట్టనుంది అయితే ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించి ఎవరెవరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి వాటి సంబంధించి ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పలానా ఏరియాలో పలానా ప్రాబ్లం ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తే వాళ్ళందరికీ సంబంధించి దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఈ పల్లె పండుగలో అయితే భాగంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రజెంట్ దీనికి సంబంధించి ఆయన సభలో మాట్లాడుతుంటే అందరూ కూడా ఓజీ ఓజీ అంటున్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ మీరు ఓజీ ఓజీ అంటుంటే నాకు మోదీ మోదీ అని వినిపిస్తుందని అయితే చెప్పుకొచ్చారు ఇక దాని తర్వాత మాట్లాడుతూ ప్రజెంట్ రాష్ట్రం బాగుపడడం నాకు ముఖ్యమని దాని తర్వాతనే మిగతా బాధ్యతలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు అదే కాకుండా ముందు బాధ్యతలు ఆ తర్వాతే ఇంకేమైనా ఆ తర్వాతే సినిమాలైనా ఏదైనా అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు ఎందుకంటే ఓజీ సినిమా అనేది ఆయన బ్రో మూవీ తర్వాత మళ్ళీ ఏ రోజు కూడా సినిమాల్లో కనిపించలేదు మరి ఇప్పుడు ఆయన సినిమాల్లోకి చెయ్యాలి అనుకున్నప్పటికీ కూడా టైం పరంగా ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ డిమాండ్ చేసి మళ్ళీ ఆయన ట్రావెలింగ్ ఎక్కువ అవ్వచ్చు అనేది ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ గా ఉన్నాయి వీటన్నిటినీ పక్కకు పెట్టి ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా మీద ఆ విధంగా అయితే ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ప్రజలు మాత్రం ఆయన సినిమాల్లో చూడాలనుకుంటున్నారు అప్పుడు ఆయన అయితే ప్రజెంట్ ఆర్థికంగా అటు సినీ రంగం అయినా ఇటు రాష్ట్రం అయినా ఖచ్చితంగా ఆర్థికంగా ముందుంటేనే ఏదైనా చేయగలుగుతాము డబ్బులు ఉంటేనే సినిమా కూడా నడుస్తుంది అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు నేను ఓజీ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సేవ చేయడం ఇంపార్టెంట్ అని ఆయన అయితే చెప్పుకోవచ్చారు ఇక ప్రజలైతే అటు ఆయన సినిమా కెరియర్ని మొత్తంకే పక్కకు పెట్టేస్తున్నారని మెగా ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఆంధ్ర ప్రజలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు